మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. ఉప ఎన్నికల చర్చతో నల్గొండ అసెంబ్లీ రాజకీయం వేడెక్కింది. ఎన్నికలకు వెళ్లేందుకు అధికార టీఆర్ఎస్ ఉత్సాహంగా ఉంది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా కార్యాచరణకు సిద్ధమైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి సభ్యత్వ రద్దు నిర్ణయంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అలజడికి దిగే అవకాశం ఉందన్న సమాచారం ఉండడంతో నియోజకవర్గం అంతటా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ శ్రేణులకు ధీటుగా ఎదుర్కోవాలంటూ టీఆర్ఎస్ నాయకులు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికలు ఖాయమని టీఆర్ఎస్ అధిష్టానం కుండబద్దలు కొడుతోంది. ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలని టీఆర్ఎస్ పెద్దలు మొదటి రోజు అసెంబ్లీ రోజే నల్గొండ టీఆర్ఎస్ నాయకులకు సమాచారం అందించారు. కర్ణాటకలోని కొన్ని స్థానాలతో పాటు మన రాష్ట్రంలో నల్గొండ, అలంపూర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు బహిరంగంగా ప్రకటించారు. ఇక వార్ వన్ సైడే అని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా నల్గొండ అసెంబ్లీ పరిధిలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికలు ఉంటాయనే అంచనాతోనే టీఆర్ఎస్ నేతలు కార్యాచరణ ప్రారంభించారు. మొట్టమొదట ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. నల్గొండ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ కీలక నాయకులు, ఇతర పార్టీల కులాల వారీగా ఉన్న పెద్ద నాయకుల వివరాలు సేకరించారు. సామ భేద దండోపాయాలను ఉపయోగించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. చేరికలకు సంబంధించిన సమాచారాన్ని ఇతర పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు టీఆర్ఎస్ నేతలు ఆఫర్లు ప్రకటించారు. అవి చర్చల దశలో ఉన్నాయి. స్థానికంగా ఈ ఏర్పాట్లు జరుగుతుండగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపాల్ రెడ్డి మంత్రివర్గ సమావేశం అనంతరం భేటీ అయ్యారు. వెంకటరెడ్డి సభ్యత్వ రద్దు తర్వాత స్థానికంగా ఉన్న పరిస్థితులు, ప్రజల మనోగతం, టీఆర్ఎస్ శ్రేణుల మానసిక స్థితి తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. నల్గొండ ఉప ఎన్నిక బాధ్యతను కేటీఆర్ పర్యవేక్షిస్తారని, మరోసారి సమావేశం అవుదామని సీఎం చెప్పినట్లు తెలిసింది. వెంకటరెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దుతో ప్రధానంగా నల్గొండ నియోజకవర్గం, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అంతటా నిరసనలు, అలజడులు, నల్గొండ నియోజకవర్గంలో దాడులకు అవకాశం ఉంటుందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు పట్టణంలోని ప్రధాన కూడలతో పాటు మండల కేంద్రాల్లోని పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతల అరెస్టులు ఉమ్మడి జిల్లా అంతటా కొనసాగాయి. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులకు ధీటుగా ఎదుర్కోవాలని నల్గొండ టీఆర్ఎస్ నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. ఇది ఇవాల్టి ఫోకస్. మరో అంశంపై మరో ఫోకస్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో